టెక్నాలజీని వినియోగించుకొని మరి నేరాల పరిశోధనలో కానివ్వండి వాటన్నిటి ద్వారా మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి మరి ఇక్కడ అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు హోటల్ పెట్టడం వారికి ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అంతే కాకుండా మరి మనం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొన్ని వర్గాల వారు మతాలను కులాలను రెచ్చగొట్టి మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పాలన నుండి ప్రజలను డైవర్ట్ చేయాలని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తూ ఈ రోజు చూపిస్తూ ఈ రోజు గుడుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి వరుస క్రమంలో అవన్నీ కూడా వెనుక ఎవరైతే కుట్రల దీనికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది ఎప్పటికే ఉన్నటువంటి ఆలయాలన్నిటిలో కూడా మనం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా అత్యాధునిక టెక్నాలజీ ఇప్పుడు ఈ పెట్టినటువంటి స్టాల్స్ లో కూడా వాళ్ళు చూపించడం జరిగింది అవన్నీ కూడా అన్ని చోట్ల అమర్చి ఎక్కడ ఏ విధమైనటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా కూడా చూడడం జరుగుతుంది ఈరోజు ప్రజలు సంక్షేమ పాలనలో సుభిక్షంగా ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళించడానికి ఎవరు కావాలని వాళ్ళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా ఒక మతానికి అనుకూలంగా వ్యవహరించడం అన్నది ఉండదు కానీ అది ప్రజలందరికీ తెలుసు కానీ కొంతమంది కావాలని చెప్పి కుయుక్తలు చేసి యుద్ధమైనటువంటి ఏహమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు మతం ఏదైనా కులం ఏదైనా కానీ ప్రజలందరూ సమానం మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం ప్రజలందరూ సంక్షేమంగా సుభిక్షంగా ఉండాలి ఈరోజు పోలీస్ వారు అన్ని విధాలుగా వారి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ మరి నేరాలను అదుపు చేయడంలో కానీ అన్ని విధాలుగా మనకు గడిచిన వన్ ఇయర్లో కూడా మరి నేరాల సంఖ్యను అదుపు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్కి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరైనా కానీ ఎవరు కూడా ఉపేక్షించరు వాళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే చూసామండి ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి కెమెరాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇన్స్టాల్ చేసే దిశగా ఆలోచన జరుపుతాము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అన్ని దేవాలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం అండి మా సీఎం గారు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఆదరణతో 151 మందిని ఎమ్మెల్యేలుగా మేమందరం గెలుచుకోగలిగాము అంటే ఈరోజు దాని వెనుక హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అన్ని వర్గాలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఇంత పెద్ద మ్యాండేటో మా ప్రభుత్వం రావడం జరిగింది మా ప్రభుత్వానికి అందరూ సమానమే ఎవరి యొక్క మనోభావాల్ని కించపరిచేటువంటి ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే గతంలో ఆంధ్రవేదిలో జరిగినటువంటి సంఘటనలో వెంటనే ఆ రథానికి కావలసినటువంటి నిధులు సమకూర్చి కొత్త రథాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో కూడా దేవాలయాలు కూలగొట్టినటువంటి ఘటనలు ఉన్నాయి కానీ ఎక్కడ వాటిని పునరుద్ధరించినటువంటి దాఖలాలు అయితే లేవు మరి ఈరోజు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే దేవాలయాలు పడగొట్టడం జరిగిందో వాటన్నిటికీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేయించి మరి వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరుగుతుందని కూడా తెలియజేసినటువంటి గొప్ప మనసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి దాని వెనక ఎవరున్నా కానీ ఈరోజు ప్రజలకు వాస్తవాలు తెలుసు ప్రజలందరూ కూడా మా ప్రభుత్వానికి అండగా ఉండరు ఈరోజు చూస్తే దాదాపు 30,75,000 ఇళ్ల పట్టాలు ఇస్తూ మరి నిలవడానికి నీడలేనటువంటి అనేక పేదలకి సొంత గూడు కల్పిస్తూ ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఇలాంటి కావాలని చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తూ ఉన్నాము అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా ఛేదిస్తారు ఆ కుట్రదారులని పట్టుకోవడం జరుగుతుంది ఏమండి ఎవరైనా ఒక బుర్రన్నోళ్ళు ఆలోచిస్తే ఎవరు ప్రభుత్వానికి మచ్చ తెచ్చుకునేటట్టు వాళ్ళు చేయిస్తారా ఎవరికి అవసరం అండి ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు ఒకళ్ళ ఇదేమి మాది కులం మీదో మతం మీదో మేము చెప్పుకున్నటువంటి పార్టీ కాదు మాది ఈరోజు అందరు ప్రజల యొక్క మన్ననలతో ఈరోజు అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రభుత్వం మాది ఈరోజు మాకేంటి దానివల్ల లాభం ఏంటి చెప్పండి ఇప్పుడు గుడుల మీద దాడి చేయిస్తేనో ఇంకొక దాని మీద దాడి చేయిస్తేనే మాకు వచ్చే లాభం ఏంటి అన్నది ఒకసారి ఆలోచించండి ఈరోజు అందరూ సమానమే అందరూ కూడా బాగుండాలి అని కోరుకునేటువంటి మనిషి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవన్నీ కూడా బురదబూసే కార్యక్రమాలు తప్పితే వాస్తవాలు కాదు చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి